అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. హాయ్. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాలంటీర్లని మొత్తం వాలంటీర్ వ్యవస్థ ఒకటి స్టార్ట్ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చినాక, వైఎస్ఆర్సిపి వచ్చినాక కొన్ని లక్షల మందిని అపాయింట్ చేశారు. వాళ్ళు కూడా జీతం కోసమే పనిచేస్తున్నారంటే 5,000 రూపాయలకి పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు, బట్ చేస్తున్నారు. 50 మందికి ఒక వాలంటీర్ లాగానో ఏదో సంథింగ్ ఏదో చెప్పారు. సో ఇది మంచి వ్యవస్థ పెట్టారు, వాళ్ళందరికీ పనులు చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. అందులో అందరూ అన్ని లక్షల మంది ఉన్నప్పుడు కొన్ని తప్పులు జరుగుతూ ఉంటే ఉండుండొచ్చు. దాన్ని ఎట్లా మనం సరి చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి, ప్రభుత్వం కానీ ప్రజలు కానీ. సో దీన్ని ఒక వ్యవస్థకి మంచి జరుగుతానికి ఒక వ్యవస్థ స్థాపిస్తే దాంట్లో మంచి చెడులు మాట్లాడటం తప్పులేదు, కానీ డ్యామేజింగ్గా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్. నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఈ ట్రాఫికింగ్, అమ్మాయిల్ని ట్రాఫిక్ చేస్తున్నారు వీళ్ళు వాడుకుని అనే ఒక పెద్ద మాట అన్నారు. చాలా డ్యామేజింగ్ మాట ఇది. ఇది అమ్మాయిలతో వ్యాపారం చేస్తున్నారు వీళ్ళని పెట్టుకుని అంటే అది ప్రభుత్వానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ అని అంటారు. ఓ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు మనం ఈ సమాజంలో తప్పులు జరుగుతుంటే చూస్తాం కానీ లేకపోతే చేయటం కానీ దానికి అడ్డుపడతాం కానీ చేయాలి. కేవలం దాని మీద ఒక మీటింగ్ పెట్టి మాట్లాడి వదిలిపెట్టేస్తే అన్న పని జరుగుతుందా? నిజంగా జరుగుతుందా? ఫస్ట్ నిజంగా జరిగితే ఎంతమంది చేస్తున్నారు? మొత్తం 200,000 మంది ఉన్నారు కదా, అన్ని లక్షలు అందరూ చేస్తున్నారా? కొందరు చేస్తున్నారా? ఎక్కడ చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటారు. ఢిల్లీ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటే ఆ ఢిల్లీ వాళ్ళు ఎందుకు కోరుకుంటారంటే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఒక ఆకతాయితనంగా ఉందా? ఆడుకుంటారు వాడు. ఉమెన్ ట్రాఫికింగ్ చేసేస్తే అక్కడ ఎవరో చెప్తే ఈయన వినేసి ఈయన స్టేట్మెంట్ ఇచ్చేస్తే అయిపోయింది అది. అంటే మనకేం మారో రెస్పాన్సిబిలిటీ లేదా? హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ లేదా? ఢిల్లీ వాళ్ళకి అది ఇచ్చే ఇది ఉన్నప్పుడు రావచ్చు కదా, మాట్లాడితే ఆడి మీద ఈడి మీద ఈడి రైడు ఆ రైడు ఈ రైడు అని వచ్చేవాళ్ళు. ఉమెన్ ట్రాఫికింగ్ ఈజ్ అ సీరియస్ ఇష్యూ, దాని మీద మాట్లాడరా వాళ్ళు? అది పవన్ కళ్యాణ్ గారికి చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఆపుతారా? ఆయన ఏలూరులో ఇంకో మీటింగ్లో చెప్పేస్తే అయిపోయింది, ఆగిపోయింది అది. ఇది నిజంగా జరుగుతూ ఉంటే ఎందుకు ఆపరు? ఆపడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు ఎవరు? ఆ ఢిల్లీ ఆయన కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే ఈ జనసేన కానీ, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ, తెలుగుదేశం కానీ ఉన్న పార్టీలన్నీ ఎందుకు ఆపరేట్? సీరియస్ ఇష్యూ. ఊరికే నోటికి వచ్చిందల్లా ఎవరికాళ్ళు స్టేట్మెంట్ ఒకటి పడేసి ఊరుకుంటే అయిపోయిందా? నిజంగా జరుగుతూ ఉంటే ఇవాళ ఆడపిల్లల భవిష్యత్తు ఏంటి? ఆ భవిష్యత్తును కాపాడటానికి వీళ్ళు ఉన్నారా లేరా? బాధ్యత ఉందా లేదా? ఏ పొలిటికల్ పార్టీకైనా అది నిజమా అబద్ధమా? దీని గురించి మాట్లాడాల్సిన వైఎస్ఆర్సీపీకి బాధ్యత ఉంది, జనసేనకే బాధ్యత ఉంది. వీళ్ళిద్దరు దాని గురించి సీరియస్గా మాట్లాడటం మొదలెట్టాలి. వీళ్ళ ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకుని వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు తిట్టుకోవటం కాదు కావాల్సింది. ఇక్కడ ఊళ్ళో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తుని గురించి మాట్లాడాలి, వాలంటీర్స్ వాళ్ళ ఇంటిగ్రిటీని గురించి మాట్లాడాలి. ఏదో 5,000 రూపాయలకి వాళ్ళు పనిచేస్తున్నారంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు? సమాజానికి పనికి వచ్చే పని చేస్తున్నారు. వాళ్ళు అవసరం అయితే అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళని ఇంత నీచమైన మాట మాట్లాడతారు? వీళ్ళు మాట్లాడితే ఊరుకోవాలా మనం? ఊరుకుంటుందా సమాజం? ఎందుకు ఇంకా సంకనాగన ప్రభుత్వాలు కానీ లేకపోతే అపోజిషన్ పార్టీలు కానీ రూలింగ్ పార్టీలు కానీ ఏ పార్టీలైనా కానీ వీళ్ళు మనుషుల దున్నపోతల. వీళ్ళు ఆలోచించుకోవాలి, ఆలోచిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.